ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా సంస్థల మూసివేతతో ఆన్లైన్ కోర్సులకు భారీగా డిమాండ్ పెరిగింది. 5 రోజుల్లో 50,000 మంది నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. కరోనా కల్లోల నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోని స్వయం ఆన్లైన్ కోర్సులకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. జాతీయ స్థాయిలో ఆన్లైన్ విద్యను ప్రోత్సహించాలని మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు తరహాలో కేంద్ర ప్రభుత్వం స్వయం పేరిట ఒక వేదికను కొన్ని సంవత్సరాల క్రితం అందుబాటులోకి తెచ్చింది. అందులో దాదాపు 1900 కోర్సులు ఉన్నాయి. వాటిని ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు రూపొందించాయి. గత జనవరి సెమిస్టర్ కు 571 కోర్సుల్లో భారత్ తో పాటు సుమారు 60 దేశాల నుంచి 25 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూసివేయడంతో విద్యార్థుల నుంచి ఈ కోర్సులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు కేవలం 5 రోజుల్లో 50,000 మంది అదనంగా కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. ఈ కోర్సులన్నీ ఉచితమే. ఇక స్వయం ప్రతిభ పేరిట డిటిహెచ్ టీవీ ఛానళ్లను ప్రతిరోజు 50,000 మంది వీక్షిస్తున్నారు. నేషనల్ డిజిటల్ లైబ్రరీలో ప్రతిరోజు కొత్తగా 43,000 మంది నమోదవుతున్నారు. ఇది సాధారణ రోజుల కంటే రెట్టింపునకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఎన్సిఈఆర్టీఈ ఆధ్వర్యంలో దీక్ష ఈ పాఠశాలలో పాటు రోబోటిక్స్ ఎడ్యుకేషన్ కు ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ తంత్ర వర్చువల్ ల్యాబ్స్ అలాగే స్పోకెన్ ట్యూటోరియల్ లాంటి వాటిని పెద్ద మొత్తంలో విద్యార్థులు వినియోగించుకుంటున్నారని కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఏదేమైనా విద్యా సంస్థలు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ కోర్సులకు అధిక డిమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఇందులో నమోదైనట్లు, గత 5 రోజుల్లోనే 50,000 మంది నమోదైనట్లుగా తెలుస్తోంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.